జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ రావాలనుకుంటున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? బేసికల్లీ నేను టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఇప్పటివరకు వరద బాధితులనే ఇంతకుముందుకి ఎప్పుడు వచ్చినా కూడా టీఆర్ఎస్ అంత సపోర్ట్ చేసిన ఏ పార్టీ లేదండి. ముఖ్యంగా కేసీఆర్ గారు ముందు ఒక 4-5 డేస్ బ్యాక్ నుంచి వెళ్ళి ఎవ్రీ దాదాపు వరద బాధితులందరికీ 10,000 ఇస్తుంటే వేరే పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ వచ్చి అవి రాకుండా పోయినాయి. వచ్చిన 3-2-3 డేస్ అయినా అందరికి వచ్చేటట్టు వచ్చినాయి అండి, అప్లై చేసిన వాళ్ళందరికీ వచ్చినాయి. నేను టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాను. చెప్పండి సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ రావాలనుకున్నారు, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? ఏది రావాలనుకున్నది కాదు, కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుంది. ప్రజలకు కూడా టీఆర్ఎస్ఏ రావాలని ఉంది. ఎందుకని నేనే క్వశ్చన్ వేస్తా, నేనే ఆన్సర్ చెప్తా. ప్రజలకు చేసిన మంచితనాన్ని చూసి ప్రజలే ముందుకు వస్తున్నారు టీఆర్ఎస్కి మేము ఓటేస్తామని. సార్ చెప్పండి సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ రావాలని అనుకున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము టీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తాము. మన కేసీఆర్ చేసే పనులు, ఆరోగ్యశ్రీ కానీ, పింఛన్లు కానీ, మన వరదలు వచ్చిన వాళ్ళకు అమౌంట్లు ఇచ్చాడు, మంచి మంచి ఇవి చేస్తాడు, కళ్యాణ పథకము ఇవన్నీ చేస్తున్నాడు. మేము ఎక్కడ పోయి పాంప్లెట్ ఇస్తాము, మీరు ఎందుకు వస్తున్నారు? మేము కేసీఆర్ని గెలిపించుకుంటాము, మేము చేసుకుంటాము. కబాడిగూడ గడ్డ మీద తెలంగాణ జెండా, మషీరాబాద్ గోపాలన్న నాయకత్వంలో మొత్తం తెలంగాణ జెండాలే వెలుగుతుంది. ఏ పార్టీ వస్తుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఎందుకు? కేసీఆర్ గారు చేసే అభివృద్ధి పనులను చూసి జనం తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారు. ఒకటి ఏంటంటే, ఆసరా పింఛన్లు కానీ, కళ్యాణ లక్ష్మి ఇలాంటి పథకాలు చాలా బాగున్నాయి, పబ్లిక్లో చాలా వెళ్ళిపోయినాయి, కాబట్టి దానివల్ల టీఆర్ఎస్కే ఓటేస్తారు. ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుందని అనుకున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాము, టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం మేడం. ఎందుకు? ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్నో విధాల వర్కులు చేశారు. మెయిన్ పర్సెంట్ ఒకటి కరెంటు ప్రాబ్లం చాలా సాల్వ్ అయిపోయింది మనకు. దాని ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు తాగానికి నీరు ఒకటి చాలా సౌలత్ ఉంది. ఇంకోటి గవర్నమెంట్ స్కీమ్ నుంచి ఒకటి కళ్యాణ్ లక్ష్మి అని, షాదీ ముబారక్ అని, ప్లస్ భర్త చనిపోయిన వాళ్ళకు 2,000 రూపాయలు పింఛన్ కానీ, గవర్నమెంట్ నుంచి కూడా భర్త చనిపోతే వాళ్ళ ఖర్చులకు కూడా కేసీఆర్ గవర్నమెంట్ నుంచి 20,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్ చెప్పండి సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఎవరు రావాలని అనుకుంటున్నారు? టీఆర్ఎస్కేనమ్మా. ఎందుకు? టీఆర్ఎస్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకి పబ్లిక్ అంతా కేసీఆర్ వెనుకలనే ఉన్నారు. తప్పకుండా మా డివిజన్లో, కవర డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఇంటింటికి వెళ్తుంటుంటే వాళ్ళు నిరాదరణ పడుతున్నారు మా కార్పొరేటర్కి. తప్పకుండా టీఆర్ఎస్ ఇక్కడ అత్యంత మెజారిటీతో గెలుస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. చెప్పండి మేడం, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లాస్ట్ టైం విన్నారు, ఇప్పుడు మీరు విన్ అయితే ఏం చేద్దాం అనుకున్నారు ప్రజలకి, ఎట్లాంటి సంక్షేమ పథకాలు మీరు ప్రవేశపెట్టు? ముందుగా ఈ రెండోసారి అభ్యర్థిగా నాకు ఈ ఒక ఛాన్స్ ఇచ్చినందుకు మరి కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, అలానే కవితక్కకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి మొదటిసారి 5 ఇయర్స్లో మేము చాలా మటుకు రోడ్స్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ చాలా మటుకు డెవలప్ చేశాము. కొన్ని పెండింగ్ ఉన్నాయి, లైక్ పైప్ లైన్స్ కానివ్వండి, డ్రైనేజ్ పైప్ లైన్స్, అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. తప్పకుండా అవి కూడా ఇప్పుడు ఈ ఒక సెకండ్ టైం మరి ప్రజలు మాకు ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో, ఒకటి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ఉంది లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర, అది కూడా 3 crores బడ్జెట్ ఉంది. సో పెండింగ్ వర్క్స్ ఏవైతే ప్రాసెస్లో ఉన్నాయో తప్పకుండా అవి కూడా తీరుస్తాము. మరి ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఏవైతే సీఎం గారు సంక్షేమ పథకాలు చేస్తున్నారో. మీరు చూస్తున్నారు మహిళలకి, మరి సింగిల్ లేడీస్ కానివ్వండి, ఎవ్రీ పెన్షన్ లైక్ వృద్ధులు కానివ్వండి, అన్ని సైడ్స్ నుంచి మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మహిళలు కానివ్వండి, అందరూ కూడా మరి పుట్టిన పిల్లల దగ్గర నుంచి కానీ ఆంగన్వాడీస్లో మహిళలు, లైక్ ప్రెగ్నెంట్ లేడీస్కి పౌష్టికాహారం అన్నీ కూడా సీఎం గారు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అందరు ముందుకు వచ్చి కార్కే ఓటేస్తామని చెప్తున్నారు. టీఆర్ఎస్ చేసిన మంచి పనులు, చాలా పథకాలు పెట్టారు. ముఖ్యంగా మొన్న జరిగిన వరదల వల్ల నష్టపోయిన బాధితులందరికీ ప్రతి ఒక్కరికి 10,000 ఇచ్చిండ్రు, ఇంటింటికి ఇచ్చారు ప్రతి ఒక్కరికి. ఆ తర్వాత షాదీ ముబారక్, ప్రతి ఒక్క పథకం చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు టీఆర్ఎస్కి వేసి కారు గుర్తుండే గెలిపించాలని కోరుకుంటున్నాను. చెప్పండి మేడం, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎవరు రావాలని అనుకున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీయే రావాలి, మేము టీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తాం. ఎందుకు?
ఎందుకంటే ఇప్పుడు మన కేసీఆర్ గారు చేసే సంక్షేమ పథకాలు కానీ వాళ్ళు చేసే అభివృద్ధి కానీ ఇంకా చాలా ఉంది, చేయాల్సింది ఇప్పటికే చాలా చేసిండ్రు. ఇంకా ఈ పార్టీ తప్ప అంటే తెలంగాణ రాష్ట్ర సమితి తప్ప ఇంకెవ్వరు కానీ అభివృద్ధి పరచలేరు. మన సీఎం కేసీఆర్ గారు ఎట్లున్నారంటే తెలంగాణ కోసమే తాను ఉన్నట్టుగా ఉన్నారు. ఆయన చేసే కృషి ఎంత ఉందో మనం కళ్ళ ముందు కనిపిస్తున్నది, ఆయన అభివృద్ధి కూడా మా కళ్ళ ముందు కనిపిస్తుంది. అట్లాంటప్పుడు మేము కోరుకునేది అదే కదా, టీఆర్ఎస్ పార్టీయే రావాలి, అభివృద్ధి ఇంకా జరగాలి, తెలంగాణకి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంత సంక్షేమం అందుతుంది అనేది మాకు కావాలి కాబట్టి మేము తప్పకుండా తెలంగాణ పార్టీ, తెలంగాణకే టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏ పార్టీకి రావాలని అనుకున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా, ఒక ముషీరాబాద్ విద్యార్థి విభాగం ఇన్ఛార్జిగా మేము మా టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకుంటాం. ఎందుకంటే ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో వరదల కారణంగా ఎటువంటి విభత్సం సృష్టించిందో అందరూ చూస్తున్నారు. సో దానికి పరిణామంగా కూడా ఈరోజు కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి మరి ఇంటింటికి 10,000 అనేది పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళ బాధలను అర్థం చేసుకొని పంపిణీ చేయడం జరిగింది. కొన్ని ఇళ్లలో కూడా రాలేదు ఎలక్షన్ కోడ్ వల్ల, ఇంకోటి బీజేపీ పార్టీ వాళ్ళు అడ్డుకోవడం వల్ల కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. కానీ తప్పకుండా 4th తర్వాత కూడా తప్పకుండా ప్రతి ఇంటికి అందుతాయి. ఇది నేను అందరికీ విన్నవించుకుంటున్నా, తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మేనిఫెస్టో ఒక్కసారి ప్రజలు అందరూ కూడా చూసారు, వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్తున్నాం కూడా, అన్ని రకాల ప్రజలు హిందూ ముస్లిం అనే తేడా లేకుండా కుల మతాలు అన్నీ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నాయి. ఒక ముషీరాబాద్ నియోజకవర్గమే కాదు, గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా ఈరోజు పార్టీకి అండగా నిలుస్తుంది. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎవరు రావాలనుకున్నారు, మీరు ఎవరికి సపోర్ట్? మేము టీఆర్ఎస్ పార్టీ మేడం, ఫస్ట్ నుంచి ఉద్యమం అప్పటి నుంచి ఉన్నాము టీఆర్ఎస్ పార్టీ. ఎట్లయినా ఈ పార్టీ కంపల్సరీ గెలుస్తుంది, ఎందుకంటే కేసీఆర్ గారు చేసే పథకాలు కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవన్నీ చాలా మంచిగా ఉన్నాయి. మేము ఎట్లయినా టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం, గెలుస్తుంది కూడా, గెలిపించుకుంటాం కూడా. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ రావాలని అనుకుంటున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? కారుగుర్తు రావాలి. ఎందుకు? ఎందుక మంచిగా చేస్తున్నారు మళ్ళీ కారే కారే రావాలి. చెప్పండి మేడం, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎవరు వస్తారని అనుకుంటున్నారు? 100% 100% టీఆర్ఎస్ఏ వస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే 60 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉందో, 6 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉందో ప్రజలందరూ వాళ్ళు చూస్తున్నారు. సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రశాంతమైన నగరం కావాలంటే తప్పకుండా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. ఒకవేళ వేరే ప్రభుత్వం ఏమన్నా వస్తే మత కల్లోహాలకి జరిగే అవకాశం ఉందా? తప్పకుండా కదా, బీజేపీ ప్రభుత్వం లాంటి వస్తే అనుకోకుండా తప్పకుండా మత కల్లోలాలు సృష్టిస్తారు వాళ్ళు. పార్టీలు రాజకీయంగా వాళ్ళు ఒక మతాన్ని వాడుకుంటున్నారు కాబట్టి మనది భిన్నత్వంలో ఏకత్వం, ప్రజాస్వామ్య దేశం అన్నది. అంబేద్కర్ రాజ్యాంగం రచించినప్పుడే ప్రజాస్వామ్య దేశం అన్నారు. కాబట్టి వాళ్ళు ఏదో మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మన హైదరాబాద్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. తప్పకుండా బీజేపీ లాంటి వాళ్ళకు ఓటేస్తే మాత్రం అది ఒక అరాచకంగా విద్వేషాలకు రణగుణాలకు వేదిక అవుతుంది హైదరాబాద్. కాబట్టి తప్పకుండా ప్రశాంతమైన నగరం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ 100% గెలుస్తుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎవరు సపోర్ట్ చేస్తారు? కవితకే సపోర్ట్. ఎందుకు? కొన్ని పనులు చేస్తారు కదా ఇప్పుడు, అందుకే చేద్దాం అనుకుంటున్నాను. చేద్దాం అనుకుంటున్నాను. కారుగుర్తు, కారుగుర్తుకే. ఓ, ఏ పార్టీ రావాలని అనుకుంటున్నావు? కారు. అమ్మ నువ్వు చెప్పే. కారుగుర్తు కోడేస్తాం మేడం. బతుకమ్మ చీరలు ఇచ్చిండు, మొన్న ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి అంటే 10,000 ఇచ్చిండు. మాకు బియ్యం ఉత్తాయనే పిరిస్తాడు, మంచిగానే తింటున్నాం పెరుగుతుండని 10,000 ఇచ్చిండు, మేము ఆయన తప్పం. ఎవరికి సపోర్ట్ చేస్తావు? మాకు తెలంగాణకే సపోర్ట్ చేస్తామని అనుకుంటున్నాం. ఎందుకు? మాకు ఆ కేసీఆర్ ఎక్కడి నుంచి మంచిగా తెలంగాణ వచ్చిన నుంచి ఎంతో కష్టపడి తెచ్చిండు ఆ తెలంగాణను. కేసీఆర్ చాలా కష్టపడ్డాడు, ఎన్నో నిరాహార శిక్షలు చేసి తెచ్చిండు. మన తెలంగాణ వచ్చిందంటే నాకు చాలా గ్రేట్ అనిపించింది. మళ్ళీ అప్పటి నుంచి మా ముసలాయన ఒక 2,000 పింఛను వస్తుంది, అది వరకు మాకు ఒక రూపాయి తెలియదు గవర్నమెంట్ సొమ్ము. ఇప్పుడు మాకు 2,000 పింఛను వస్తుంది చాలు. ఈ 7 నెలల నుంచి పెరిబియ్యం ఇస్తుండు, మొన్న 10,000 ఇచ్చిండు మేడం, మాకు అంతే చాలు.
మా అట్ల దిక్కు లేని వాళ్ళకి సాయం చేసినట్టు చేసినాము. మాకు అంతే గొప్ప, మేము మా ఆత్మ పోయేదాకా కూడా ఓటు తెలంగాణకే ఇస్తాం. కేసీఆర్ ప్రభుత్వమే రావాలి. ఎందుకు? గరీబులకు చాలా మేలు చేస్తాడు, గరీబుల కోసం చాలా తాపేయం పడతాడు. ప్రతి కళ్యాణ లక్ష్మి, ప్రతి ఇంటింటికి పింఛను, అందరికి గరీబులకు చాలా చేసి మేలు చేశాయి కాబట్టి కేసీఆర్ గారే గెలవాలి. ఎవరు రావాలనుకున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఖచ్చితంగా టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తానండి. ఎందుకు? ఎందుకు అనేది, నేను అప్పర్ క్లాస్ ఐ ఫీల్, సో నాకు కావాల్సిన రెండు కంఫర్ట్స్, వాటర్ ఒకటి కరెంట్ ఒకటి బ్రహ్మాండంగా ఇచ్చాడు. ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్ ఇచ్చింది. నాకు ఏం కాకపోయినా కూడా నేను టీఆర్ఎస్కి అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. మిగతా ఫ్రీ బీస్ అవన్నీ మిగతా వాళ్ళకి ఇచ్చుకుంటారు, నాకు కావాల్సిన కంఫర్ట్స్ నాకు ఇచ్చారు, సో ఐ ఓట్ ఫర్ టీఆర్ఎస్. జిహెచ్ఎంస్ ఎలక్షన్స్లో ఏ పార్టీ రావాలని అనుకున్నాను, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అభ్యర్థి నేనే కాదండి, తెలంగాణ యావత్తు టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతాను అనుకుంటున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి గడప గడపకి అందుతున్నాయి. సో డెఫినెట్గా అందరూ టీఆర్ఎస్ పార్టీకి వేస్తాం అనుకుంటున్నాం. మేము కూడా లైఫ్ లాంగ్గా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం. జిహెచ్ఎంస్ ఎలక్షన్స్లో ఎవరు రావాలనుకున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? టీఆర్ఎస్ మేడం. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి అవన్నిటికీ ప్రతి ప్రజలకు అందరికీ మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో నేను అట్లా అనుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ రావాలనుకున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఎవరైనా టీఆర్ఎస్ అయినా పర్లేదు, వాళ్ళు కూడా పనిచేశారు, చేస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం మేడం. అలా చెప్పండి మేడం, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ రావాలనుకున్నారు, మీరు ఎవరికి సపోర్ చేస్తారు? నేనైతే టీఆర్ఎస్కి సపోర్ చేస్తాను అనుకుంటున్నాను మేడం. అంతే. ఎందుకు అంటే, అన్నీ చేశాడు కదా, అన్ని పథకాలు టీఆర్ఎస్ వచ్చిన కానుంచే కొన్ని చాలా జరిగినాయి మన తెలంగాణలో వచ్చిన కానుండి. దానికోసం టీఆర్ఎస్ రావాలనుకుంటున్నాను. ఎలక్షన్స్లో ఏ పార్టీ రావాలని అనుకున్నారు, మీరు ఎవరికి సపోర్ చేస్తారు? ప్రస్తుతానికి అయితే టీఆర్ఎస్ అనుకుంటున్నామమ్మా. ఎందుకు? డివిజన్లో పనిచేస్తున్నాం కదా. సార్ చెప్పండి సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ రావాలనుకున్నారు, మీరు ఎవరికి సపోర్ చేస్తారు? నేను టీఆర్ఎస్కు సపోర్ చేస్తాను మ్యామ్. ఎందుకంటే చాలా మంచి పని చేసినారు. ఈ కళ్యాణ లక్ష్మి ఉన్న, షాదీ ముబారక్ ఉన్న, మొన్న వాన వస్తే 10,000 ఇచ్చినారు అందరికీ, మా బస్సీలు అవి అందరికీ ఇచ్చినారు. ఎందుకంటే చాలా మంచి పని చేస్తుంది కేసీఆర్ సార్, ఆర్ కేటీఆర్ సార్. నెక్స్ట్ సీఎం ఇప్పుడైతే సీఎం అయితే కేసీఆరే ఉన్నాడు. ఇప్పుడు మా మేడం ఉన్న లాసియా నందిని మేడం, వాళ్ళే కౌడీ కూడా కార్పొరేటర్ అననే తెలుస్తారు ఇప్పుడు. మేడం, మీరు కార్పొరేటర్గా చేస్తున్నారు, సో మీరు ఎలాంటి సవాళ్ళు తీసుకున్నారు, ఎలాంటి సమస్యలు పరిష్కరించాలనుకున్నారు నెక్స్ట్? ఒకవేళ విన్ హామీలే జయ తెలంగాణ. ఫస్ట్లీ 2016లో జిహెచ్ఎంసీ కార్పొరేటర్ అయినప్పుడు నాకు ఫ్రాంక్లీ ఏం తెలియదు. ఐ డెంట్ నో మచ్ అబౌట్ జిహెచ్ఎంసీ, నీదర్ అబౌట్ ద రోల్స్ ఆఫ్ కార్పొరేటర్. కానీ నేను మెల్లగా నేర్చుకున్నా, అర్థం చేసుకున్నా. సో ఆల్ ఐ అండర్స్టూడ్ ఇస్ అమ్యూనిటీస్ ఏవైతే పబ్లిక్కి ప్రొవైడ్ చేస్తున్నామో దాని గురించి ఏ ఇష్యూస్ ఉన్నా కానీ దాన్ని అడ్రస్ చేయాలి త్రూ జిహెచ్ఎంసీ. సో ఐ హ్యావ్ లెర్న్డ్ దట్ హౌ దీస్ ఇష్యూస్ క్యాన్ బి అడ్రస్డ్ అండ్ ఐమ్ స్టిల్ లెర్నింగ్. సో చాలా ఇష్యూస్, బీట్ స్ట్రీట్ లైట్, రోడ్, సివరేజ్ లైన్, వాటర్ లైన్ ఆర్ స్టామ్ వాటర్ డ్రెయిన్, ఆర్ బీట్ ఎనీథింగ్ లైక్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా అని, లేదా మన దిస్ థింగ్ మన జనరల్ జిహెచ్ఎంసీ ఏవి ఉన్నా కానీ ఎట్లా అడ్రస్ చేయాలనేది మెల్లమెల్ల నేర్చుకున్నాను. అండ్ ఐమ్ చాలా మట్టుకు అవి అడ్రస్ కూడా చేశాను. మరి ఇంకా కొన్ని ఉన్నాయి ఇష్యూస్ విచ్ ఆర్ పెండింగ్, విచ్ ఆర్ శాంక్షన్, విచ్ విల్ బి టేకన్ అప్ సూన్. సో మొన్న వచ్చిన ఫ్లడ్స్కి చాలామందికి 10,000 రాలేదు అని అంటున్నారు. ఒకవేళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవి రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? మా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఇన్కంప్లీట్, అంటే అది స్టే తెచ్చింది ప్రతిపక్షాల గవర్నమెంట్. ఎందుకంటే మనకు ఎలక్షన్తో ఏం సంబంధం లేదు, హైకోర్టే మనకు ఇచ్చేసింది ఏమని, హైకోర్టే ఆర్డర్ ఇచ్చింది దట్ యునో ఎలక్షన్ ప్రొసీజర్ సైమల్టేనియస్గా అవుతుంది అండ్ దిస్ 10,000 డిస్ట్రిబ్యూషన్ కూడా సైమల్టేనియస్గా అవుతుంది, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పింది. కానీ చెప్పినాక కూడా వెన్ దెర్ వాజ్ అ స్మూత్ మూమెంట్ ఆఫ్ 10,000 డిస్ట్రిబ్యూషన్ రాంగ్ రూమర్స్ స్ప్రెడ్ చేసినారు ఏమని, అంటే ఇవాళ లాస్ట్ డే ఏమంటారు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అయిపోతుంది అంటే, దెర్ ఆర్ అరౌండ్ 500 to 1,000 పీపుల్ థ్రాంగింగ్ ఈచ్ మీ సేవా సెంటర్. సో ఇంతమంది మీ సేవా సెంటర్కి వస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, దే విల్ నాట్ బి ఏబుల్ టు టేక్అప్ సో మెనీ అప్లికేషన్స్. ఇక అది వాళ్ళు ప్రతిపక్షాలు అది కంప్లైంట్ చేసి దానికి స్టే తీసుకొచ్చినందుకే ఆపేశారు, లేకపోతే ఇప్పటివరకు పాపం చాలామందికి అందుతుండే. బట్ ఎనీవేస్ మన గౌరవ కేసీఆర్ గారు అందరికీ అందాలి అని ముందడి నుంచి ఆయన ఇంటెన్షన్ ఉంది, అది కంటిన్యూ చేసుకుంటా డిసెంబర్ 2nd తర్వాత
డెఫినెట్గా అది రిలీజ్ అవుతుంది, అందరికీ ఎవరెవరికైతే రాలేదో బాధితులకు వాళ్ళకు వస్తుందని హామీ ఇచ్చారు. ఇంకొక చిన్న క్వశ్చన్, చాలామందికి మాకు అప్లై చేసుకోవడం రావట్లేదు, మేము చదువుకోలేదు అని చెప్తున్నారు, సో మీ కార్యకర్తలు ఎవరైనా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారా పర్సనల్గా ఇవ్వడానికి? ఇంకో మా యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళు అఫీషియల్స్, ఇఫ్ దే ఆర్ హెల్పింగ్ దెమ్ దట్స్ వెల్ అండ్ గుడ్, కానీ మా నోటీస్కి వచ్చింది అంటే డెఫినెట్లీ వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్ అవుట్.